రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ మరియు ఇఫ్కో ఎరువుల కంపెనీ ఆధ్వర్యంలో టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు చేతుల మీదుగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు హమాలి కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. భారతదేశంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ఇఫ్కో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజేషన్ కోఆపరేటివ్ లిమిటెడ్ వారి సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రాం ద్వారా మండల కేంద్రంలో మా స్వచ్ఛంద సంస్థలో వృద్ధాశ్రమంతో పాటు అలాగే హమాలి కార్మికులకు దుప్పట్ల పంపిణీ చేశారు. తెలంగాణ సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇచ్చిన 35,000 చెక్కులను లబ్ధిదారులకు టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మండల ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణా సురేందర్, జెడ్పీటీసీ విజయలక్ష్మణ్, జెడ్పీ కోఆప్షన్ అహ్మద్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలవ్వ, రైతుబంధు అధ్యక్షులు రాజేందర్, వైస్ ఎంపీపీ లత, ఉప సర్పంచ్ నాగరాజు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రాజురెడ్డి, వార్డు సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి, పట్టణ అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులైన రాజారాం, దయాకర్ రావు, నారాయణ రావులు, వివిధ హోదాల్లో నిర్వహించిన మాజీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సంఘాల కలయికతో స్థాపించబడ్డ సంస్థ ఇది. 36,000 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు దీని యజమానులు, ఇఫ్కో కంపెనీ. ఇటువంటి పెద్ద సంస్థ నుండి వారు సిఎస్ఆర్ నిధులతో దేశవ్యాప్తంగా ఈ చలికాలంలో ఎవరికైతే సరైన వసతులు లేవో ఈ చలి నుండి వారిని కాపాడాలని ఉద్దేశంతో ఇవాళ ఈ బ్లాంకెట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన సంఘం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గంభీరావుపేట ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇవాళ దాదాపు 40 మందికి వసతి ఇది బ్లాంకెట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ వృద్ధాశ్రమంలో 22 మందికి ఇవ్వడం జరుగుతా ఉన్నది. ఒక మంచి